गुड मॉर्निंग वेलकम टू माय चैनल ईरोज टापिक वच्चेसी पंचमहापुरुष योगम गुरिंचि तेलुसुकुंदाम अयिते ई पंचमहापुरुष योगम एदैतुंदयो ऐदु ग्रहमुल वल्ल कलुगुतुंदन्नट्टु आ ग्रहालु उन्न पोजिशन बट्टि मनकि आ योगम अनेदि कलुगुतदि सो ई योगम उंडटं वल्ल मनकि सुख सौख्यमुलु भोग भाग्यमुलु संतृप्ति कार्य साधन इवन्नी कूडा కలిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అయితే ఆ పంచగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాల వల్ల ఈ మహాపురుష యోగంలోనే కలుగుతుంది. అవి ఏంటంటే కుజగ్రహం వలన రుచిక మహాపురుష యోగం కలుగుతుంది, బుధగ్రహం వలన భద్ర మహాపురుష యోగం కలుగుతుంది, గురుగ్రహం వలన హంస మహాపురుష యోగం అనేది కలుగుతుంది, అలాగే శుక్రగ్రహం వలన మాలవ్య మహాపురుష యోగం అనేది కలుగుతుంది, శనిగ్రహం వలన శశి మహాపురుష యోగం అనేది కలుగుతుంది. ఓకే, అయితే ఈ యోగము కలగాలి అంటే మన జాతక చక్రంలో ఈ గ్రహం అనేది ఎలా ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, అంటే కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి లగ్నం ఉంటుంది కదా, లగ్నం నుండి 1, 4, 7, 10 ఈ స్థానాల్లో కేంద్ర స్థానంలో గ్రహం ఉండాలన్నట్టు. ఈ ఐదు గ్రహాల్లో ఏ గ్రహమైనా కానీ ఓకే, సో కేంద్ర స్థానంలో ఉండి రెండో కండిషన్ ఏంటంటే అది ఆ గ్రహం యొక్క స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి, అప్పుడు ఆ మహాపురుష యోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం అనుకోండి, సపోజ్ ఇది లగ్నం అయినప్పుడు ఈ ప్లేస్లో సపోజ్ కుజుడు తీసుకుందాం, కుజుడిని తీసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు కదా, సో అది స్వక్షేత్రం అయింది. కాబట్టి సపోజ్ ఎవరన్నా జాతకునికి లగ్నంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి రుచిక మహాపురుష యోగం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో రెండు కండిషన్. తర్వాత ఏంటంటే యోగ భంగం అనేది ఉండకూడదు అన్నట్టు వాళ్ళకి, అంటే ఆ యోగం ఏదైతే ఉందో ఆ భంగం కలగకుండా ఉండాలి, అంటే దానికి వేరే గ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటితో కలిసి ఉండడము లేకపోతే కేంద్రంలో ఉండడం ఉందా వాటి వల్ల యోగ భంగం అనేది కలగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఒక మంచి పాయసం చేసాం మనం, ఓకే పాయసం టేస్టీగా ఉంటుంది కదా, తీయగా ఉంటుంది, సపోజ్ అందులో కారము ఉప్పు బాగా కలిపామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని టేస్ట్ చెడిపోతుంది కదా. అలాగే ఏంటంటే యోగం ఏదైతే ఉందో యోగ భంగం కలగకుండా ఉండాలంటే వేరే గ్రహాలు దాన్ని చెడగొట్టకుండా ఉండాలన్నట్టు దాని అర్థం. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.